అవును, ఆ శిశువుకు భూమిపై నూకలు ఉన్నాయి. ఒంటి నిండా తీవ్ర గాయాలతో రక్తమోడుతూ చావు బతుకుల్లో ఉన్న గర్భిణీ గర్భం నుంచి బయటపడి ఆ చిన్నారి లోకాన్ని చూసింది. ఈ ఘటన గాజాలో జరిగింది. పసిగుడ్డు ప్రాణాలు కాపాడిన వైద్యులపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. గాజాలో అద్భుతం జరిగింది. కళ్లు తెరవకుండానే తల్లి గర్భంలోనే అనంత వాయువుల్లో కలిసిపోవాల్సిన పసిగుడ్డుకు వైద్యులు ప్రాణం పోశారు. తీవ్ర గాయాలతో కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న గర్భిణికి పురుడు పోశారు. అత్యవసర శస్త్రచికిత్స చేసి ఆమె కడుపులో బిడ్డను కాపాడారు. ఆ తర్వాత తల్లిని కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నెల 7న హమాస్ మిలిటెంట్లు జరిపిన మెరుపు దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై భీకరంగా దాడులు చేస్తోంది. మంగళవారం ఖాన్ యూనిస్ పట్టణంలోని ఓ నివాసంపై ఇజ్రాయెల్ వైమానిక దళం జరిపిన దాడుల్లో ఓ గర్భిణి తీవ్రంగా గాయపడింది. తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న గర్భిణిని సహాయక బృందాలు సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. వైద్యులు అత్యవసరంగా సిజేరియన్ శస్త్రచికిత్స చేసి ఆమె కడుపులోని బిడ్డను కాపాడారు. శిశువు పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పసిగుడ్డు ప్రాణాలు కాపాడిన వైద్యులపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. పురుడు పోసిన తర్వాత ఉదరం నుంచి తీవ్ర రక్తస్రావంతో పాటు అనేక చోట్ల ఫ్రాక్చర్ అయిన గర్భిణికి వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. అయితే ఆమెను కాపాడలేకపోయినట్లు చెప్పారు. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో అంతకుముందే ఆమె భర్త చనిపోయినట్లు అధికారులు తెలిపారు.